దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం కానీ వాళ్ళ మానసిక పరిస్థితి కానీ అసలు ఏ విధంగా ఉంటారండి? ఇంకా చూడడానికి కూడా తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ హిత బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడవుతాడు. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం అని కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా మృదు స్వభావులు, అందమైనటువంటి వారుగాను, అలాగే వాళ్ళని చూస్తే అట్రాక్షన్ తొందరగా అయిపోయేటటువంటి ఆహార వాళ్ళ యొక్క శైలి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఆశ్లేష నక్షత్రము అని అంటేనే గనక వీళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకోరంటే గనక వీళ్ళ యొక్క తెలివితేటలు కానివ్వండి, మానసిక స్థైర్యం కానివ్వండి, చాలా ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళది సర్ప నక్షత్రము కావటము చేత వీళ్ళు పగ పడితే గనక, వీళ్ళు ఎవరైనా శత్రువు అనుకుంటే గనక వాళ్ళను జయించేంత వరకు, అంటే వాళ్ళను కష్టపెట్టేంత వరకు, వాళ్ళు ఇబ్బంది పెట్టేంత వరకు, అయ్యో వీడితో ఎందుకు పెట్టుకున్నాము అనేటటువంటి రీతి వరకు తీసుకొచ్చేంత వరకు ఆశ్లేష నక్షత్ర జాతకులు అస్సలు వదిలిపెట్టరు. అలాగే వీళ్ళకు సహనము ఎక్కువే, కోపము ఎక్కువే, రెండూ కూడా సమపాలల్లో ఉండే నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం ఒకటి. అలాగే వీళ్ళు చాలా మట్టుకు అట్రాక్షన్, అంటే స్త్రీ వ్యామోహం కలిగినటువంటి వారిలో ఆశ్లేష నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలతో సంబంధాలు ఎక్కువగా పెట్టుకునేటటువంటి వారు, స్నేహ సంబంధం కావచ్చు, ఇంకా ఇతర సంబంధాలు కావచ్చు, ఇలా ఎక్కువగా సంబంధం, అంటే స్త్రీతో ఎక్కువ సంబంధాలు పెట్టుకునేటటువంటి వారిలో ఆశ్లేష నక్షత్ర జాతకులు ఒకటి అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, ఎవరు చూసినా ఇష్టపడదాము అనేటటువంటి రీతిలో ఉంటూ ఉంటారు. వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, వీళ్ళ యొక్క ఎక్కువ చేసేటటువంటి అలవాట్లు కానివ్వండి, ఎవరైనా ఇష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఆశ్లేష నక్షత్ర జాతకులు. అయితే వీళ్లకు 32 సంవత్సరాల వరకు వీళ్ళ జీవితం స్వేచ్ఛా జీవితంగా ఉంటుంది. స్వేచ్ఛ మీన్స్ వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిగా ఉండవచ్చు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యింది అని అంటే గనక వీళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే ఆశ్లేష నక్షత్ర జాతకులకు వివాహ విషయంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మొదటి వివాహం విడిపోవడం కానీ, భార్యాభర్తలకు పడకపోవడం కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యింది అని అంటే వీళ్ళ జీవితంలో ఏదో ఒక వెల్తి ఉండడము, గిల్టీ ఫీలింగ్ ఉండడము, లేదు అని అంటే మ్యారేజ్ లైఫ్ అనేటటువంటి సాటిస్ఫాక్షన్గా లేకపోవడము వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఆశ్లేష నక్షత్ర జాతకంలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా. అలానండి, నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆశ్లేష బలి పూజ చేస్తూ ఉంటారు కదండి, అది అందరికీ వర్తిస్తుందా? 100% అందరికీ వర్తిస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్క జాతకుడు చేసుకోవలసినటువంటి ఏదైనా రెమెడీ ఉంది అని అంటే గనక అది ఆశ్లేష నక్షత్ర బలి పూజా విధానం. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఎందుకు చేసుకోవాలంటే, ఈ నక్షత్రంలో పుడితే వాళ్ళు సర్పదోషముతో పుట్టినటువంటి వారి కిందకి జమ వేస్తూ ఉంటారు. అంటే ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రము, అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం అయి ఉండి సర్పదోషము ఉంటే గనక దానికి సర్ప బలి చేయించాలి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉండి కాల సర్పదోషం ఉంటే గనక గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతంలో వాళ్ళ కాల సర్పదోష శాంతి చేయించుకోవాలి. అలాగే ఆశ్లేష నక్షత్రమై ఉండి రాహుకేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉంటే గనక వాళ్లకు ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర బలి అనేటటువంటిది చేయించాలి. అంటే దీనికి ప్రధానమైనటువంటిది ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా జన్మించినటువంటి వారు ఉంటే గనక వాళ్ళు జీవిత కాలంలో తప్పకుండా ఆశ్లేష బలి ఒక్కసారి చేయించుకోవాలి. అలా చేస్తేనే వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ పాపము కానివ్వండి, ఈ జన్మలో అనుభవించేటటువంటి వ్యాధి పీడలు కానివ్వండి, లేదు అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, తొలగిపోయేటటువంటి అవకాశాలు ఆశ్లేష నక్షత్ర బలి ద్వారా కలుగుతాయి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రూపవంతులు, మంచివాళ్ళు, అలాగే ఎలాంటి విషయాన్నైనా ఇట్టే సాధించేటటువంటి వ్యక్తులలో
ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళ మాటలతో మెస్మరైజ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ పని సాధించుకోవడం కోసము ఎవరిని ఎంత మభ్య పెట్టాలో, ఎంత ఊహాలోకంలో తీసుకెళ్లాలో, ఎంత మెట్లు ఎక్కాలో అంతవరకు ఎక్కిస్తూ ఉంటారు. వన్స్ వాళ్ళ పని అయిపోయింది అని అంటే కనుక వాళ్ళ కంటికి కూడా ఎవరు కనిపించరు. అలాంటి స్థితిలో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండొచ్చండి ఆశ్లేష నక్షత్రం? క్రోధినామ సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరము కొద్దిగా ఇబ్బంది ఉంది అని చెప్పుకోవచ్చు. గురువు మంచి స్థానంలో లేడు కనుక, మంచి స్థానంలో లేడు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండడం ఇప్పుడు నేర్చుకోవాలి. అలాగే వీళ్ళు డబ్బు విషయంలో కానీ ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరినైనా నమ్మారనుకోండి తప్పకుండా వీళ్ళు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దానికి జమానత్తు షూరిటీ లేదంటే ప్రాపర్టీ షూరిటీ పెట్టుకొని ట్రాన్సాక్షన్స్ అనేటువంటి చేసుకోవచ్చు. కానీ అయ్యో పాపం అని చెప్పేసి ఎవరి మీద జాలి పడ్డామా, ఆ జాలి కాస్త వీళ్ళకు అంటుకొని వాళ్ళ దారిద్ర్యం వీళ్ళకు అంటుకుంటుంది, వీళ్ళ అదృష్టం వాళ్ళకు అంటుకుంటుంది. అంతటి ఇబ్బంది ఉన్నటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. కనుక ఆశ్లేష నక్షత్రము అంటేనే ఉత్కృష్టమైనటువంటి నక్షత్రం అని నక్షత్రాలలో పేరు. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలకు వీళ్ళు జీవితాన్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరి మాట వినరు. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ ఎవరు, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి, నా కాళ్ళ మీద నేను బ్రతకాలి, లేదా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అవి అతిగా మారిపోయి వీళ్ళ గతి తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఉంటుంది. కనుక అలానే వీళ్ళకి కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటండి వివాహ విషయానికి వస్తే? ఆశ్లేష నక్షత్రానికి శుభతారలు అనేటటువంటివి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఒక 4-5 నక్షత్రాలు ఉంటాయి, అంతకు మించి ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మఘా నక్షత్రం ఒకటి, ఉత్తరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, మూలా నక్షత్రము, ఉత్తర షాఢ ధనిష్ట, ఈ నక్షత్రాలు వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు. ఇక మిగతా నక్షత్రాలన్నీ కూడా దీనికి వ్యతిరేకమైనటువంటి నక్షత్రాలే. వీళ్ళు ఎవరితో కూడా తొందరగా ఇమ్మడలేరు, అంటే అడ్జస్ట్మెంట్ కాలేరు. ఎందుకు అనంటే బికాజ్ వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ వీళ్ళ ఆలోచన తీరు కానీ పక్కకు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు, వీళ్ళ ఆలోచనలో వీళ్ళే ఉంటారు. కనుక ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఆశ్లేష బలి పూజను చేయించుకోండి. అది ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రం వస్తుందో ఆ టైంలో ఆశ్లేష బలి పూజలు అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితకాలంలో ఒకసారైనా చేసుకునేటటువంటిది ఆశ్లేష బలి పూజా విధానము. ఈ రెమెడీ ఒక్కటి చేసుకోండి, మీ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంటుందండి. అలానే వీళ్ళు కలిసి వచ్చే రంగు కానీ నెంబరు ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచిదండి? వీళ్ళకు అదృష్ట రంగు వచ్చేసి గోల్డ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. ఈ రెండు అదృష్టమైనటువంటి రంగులు వీళ్ళకు. అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2, 3, 5. ఈ మూడు కూడా వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు. అలాగే వీళ్ళు ఎక్కువగా బుధవారం పూట ఏ పని కూడా ఆచరించకూడదు, ఏ పని చేయకూడదు, కొత్త ఊళ్ళకు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఘాతవారం బుధవారం అవుతుంది కాబట్టి బుధవారం రోజున ఎలాంటి పనులు చేయకుండా ఎవరి ఇంటి పట్టున ఉంటే వాళ్ళకు చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం అనేటటు ఉత్కృష్టమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరైనా జన్మించిన వారు పుట్టిన వారు ఉంటే తమ జీవితకాలంలో ఒక్కసారి, వయసుతో సంబంధం లేదు మళ్ళీ దానికి, ఏ వయసు అయినా సరే తమ జీవితకాలం బ్రతికి ఉన్నాము ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంటే తప్పకుండా మీరు వెళ్ళి ఆశ్లేష బలి పూజలు చేయించుకోండి. ఆశ్లేష బలి అనేటటువంటిది ఆ నక్షత్రంలో పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఏదైనా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా యాక్చువల్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఎవరినైనా ఇష్టపడేటటువంటి అమ్మాయిని అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ చేసుకుంటారు తప్ప ఇక తల్లిదండ్రులు చూపించేటటువంటి సంబంధాన్ని అయితే ఎక్కువగా చేసుకోరు. రాబోయేటటువంటి జనరేషన్లో కూడా ఆశ్లేష నక్షత్రం అంటే వీళ్ళు తప్పకుండా ఎవరినైనా ఇష్టపడేటటువంటి లక్షణం. అది కూడా ఎలా ఉంటుంది, ఒక్కరిని ఇష్టపడడు, ఇద్దరినో ముగ్గురినో నలుగురినో ఇష్టపడతాడు. అందులో దైవానుగ్రహంతో ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని ఆ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకుని ఎవరినైనా ఒక్కరిని మాత్రం వివాహం చేసుకుంటాడు. ఆ వివాహమైన తర్వాత కూడా గొడవలు, చిక్కులు, ఇబ్బందులు, డబ్బు కోసమో, కుటుంబం కోసమో, అక్కా చెల్లెళ్ళ కోసమో, బంగారం కోసం, దేనికొక దానికి ఇబ్బందులు అనేటటువంటి నడుస్తూనే ఉంటాయి. కనుక ఇలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఆశ్లేష బలి పూజ అనేటటువంటిది వీళ్ళు చేసుకుంటే సరిపోతుందమ్మా.
సరచక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.